అక్కడ ఉన్న వాళ్ళ సహాయం ఉంటారా, వాడు అప్పులు తెచ్చుకోవాలి, వడ్డీ ఎలా కట్టుకోవాలి అని దొంగదారి తొక్కడమే వానికి ప్రధాన ధ్యేయం అయిపోతుంది. ఒక్కసారి దొంగదారి తీసినాడు, ఫస్ట్ వచ్చినాడు ఏదో చేయాలని వస్తాడు, నిజంగానే మనసు పూర్తిగా వెళ్ళి చేయాలని వస్తాడు, కానీ వానికి ఉండే ఈ అప్పుల భారానికి వాడు ఏదో తప్పు చేయాల్సి ఉంటుంది. అయితే మనము ఈ విద్యా వైద్యం అనేది ఎప్పుడైతే ఉచితం, ఒక కుటుంబంలో పెద్ద కన్న తల్లి గురించి మనం చెప్పుకుంటే, ఆ బిడ్డ అమ్మా నేను టెన్త్ చదువుతుంది, టెన్త్ అయినా ఇంటర్ చదువుతానమ్మా అంటే ఏం చేస్తుంది, వద్దమ్మా మనకు స్తోమత లేదని ఊరుకుంటుందా, లేక తను పనికైనా వెళ్ళి కూలి పనికైనా వెళ్ళి విట్టుపెట్టి చదివిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇంతవరకు చదవాలనుకున్నది కానీ మనం చదివిస్తారు, అయితే ఉద్యోగ అవకాశాలు లేవు. మనం ఇచ్చే నినాదం ప్రభుత్వ ఉద్యోగం మన హక్కు, ప్రతి ఒక్కరి హక్కు. ఊరికే కూర్చోవాలంటే వాళ్ళు డాక్టర్ పర్మిషన్ కానీ లేదా మాకు ప్రైవేట్ జాబ్ ఉంది వేఆర్ హ్యాపీ అని వాళ్ళు సర్టిఫై చేయాలి, సెల్ఫ్ సర్టిఫై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎంత మన కుటుంబం అనుకుంటే అందరూ ఉండే వాళ్ళు అందరూ పని చేస్తేనే మనకి సంపన్న కుటుంబం అవుతుంది, లేకపోతే పేద కుటుంబం అవుతుంది. ఒకరిద్దరు పని చేస్తే ఉంటే మిగతా వాళ్ళు పారాసైట్గా తింటే అది పేద కుటుంబం తయారవుతుంది. సో ప్రతి ఒక్కరికి పని చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి, కానీ పథకాల ద్వారా వాళ్ళని సమర్పితులు చేస్తే దేశం ఎలా ముందుకెళ్తుంది. ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ అయితేనేమి, బాగా ధనవంతులు అయితేనేమి, ఈ దేశం మొదలుపెట్టి వెళ్ళిపోవాలి మనము. వెళ్తే అమెరికాకి వెళ్ళాలా, లేకపోతే యూకేకి కానీ, కెనడాకి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, లేక అక్కడ వెళ్ళకపోతే అరబ్ కంట్రీస్ కానీ వెళ్దాము, అక్కడ ఏదో పని చేసుకుందాము అని అంత నీచంగా, అంటే మన దేశం దేనికి పని కాదు అంటే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మనం ఏం బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి అంటే అక్కడ కరెన్సీ రేట్ మన దానికంటే ఎక్కువగా ఉంది. ఎందుకు అయ్యింది అంటే మనకు ఎక్స్పోర్ట్స్ లేవు. లాస్ట్ ఇయర్ కొద్ది సంవత్సరము ప్రపంచానికి రైస్ సప్లై చేసే ఇండియా కొద్ది సంవత్సరం ఒక కేజీ కూడా పంపలేకపోయింది, అంటే ఎక్స్పోర్ట్ చేయలేకపోయింది. దానివల్ల ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటే డాలర్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది, పౌండ్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. దీనివలన మనము ఇంకా వేరే దేశాలతో పోలిస్తే ఇంకా పెద్ద దేశంగా మారుతుంది. అయితే దీనికి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి మన దగ్గర సొల్యూషన్ ఉంది. అందరినీ ఏకదాటి పేరు తీసుకుని వచ్చి అందరికీ ఇదే చెప్పి, కొంతమందికి మోటివేషన్ అవసరం, కొంతమందికి లీడర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్ అవసరం, అందరూ రావాలని ఉంటుంది. కానీ వాళ్ళకు సరైన మోటివేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు చూసి అమ్మో వాడు ఇంతటి బలవంతుడా, వాళ్ళతో నేను ఎక్కడ దూరం ఉంటాను, వాడు ఒక్కొక్కరికి 5000 పంపిస్తున్నాడు, ఇంకా నా దగ్గర రూపాయి కూడా లేదు, నేను ఎలా కంటెస్ట్ చేయగలుగుతాను అని ఈ యొక్క మనకు నేర్పించిన పాలిటిక్స్ అదే రాక్షసంగా రాజకీయం అంటే ఒక సినిమాలో చెప్పినట్టుగా చాలా నిజంగా చూస్తున్నాం రాజకీయం అంటే. కానీ రాజకీయం అంటే మనం కొత్త అర్థాన్ని సృష్టించాలా, దాన్ని ఎందుకైతే రాజకీయానికి అనుకున్నారో. ఒక నాయకుడు అంటే అతను సేవకుడే ఉండాలా ప్రతి మనిషికి, ఆ సేవా తత్వం ఉంటేనే తను రావాలా. డబ్బు సంపాదన అంటే వేరే బిజినెస్ చేసుకోండి, దొంగతనం చేయాలంటే రాజకీయాలు రావాల్సిన అవసరం లే. రాజకీయం అంటే డబ్బులు సంపాదించుకుంటే సంస్థ కాదు, ఇది మనది, మన దేశం, ఇది నా తల్లి, నా తల్లికి నేను ఏం చేయాలా అనే యొక్క భావం ఎవరు ఉంటే రాజకీయాలు రావాలి. లేకపోతే వేరే దానికోసం వచ్చింటే మాత్రమే మీరు దయచేసి వేరే పని చేసుకోండి, లేకపోతే చేసే పని చేసుకుంటూ ఉండండి. ఇది నా విలువం అంటే పెద్దలు ఇంకా మాట్లాడవలసి ఉంది. ఇది మొదటి రోజు, కాకపోతే మీరు అనుకున్న దానికంటే, మీరు అనుకున్న నేను చేయను, మీరు అనుకున్న దానికంటే అంతకు మించి నేను చేస్తానని మాట్లాడుతూ పెద్దలు నన్ను ఈరోజు ఒక పెద్ద బాధ్యత నాకు పేరు అప్పచెప్పారు. ఆ బాధ్యత నేను సరైన సంపూర్ణ మనస్ఫూర్తిగా నేను దాన్ని నిర్వర్తిస్తాను, నా శాయశక్తుల మేరకు నేను ప్రయాసపడతానని తెలియజేస్తూ పెద్దలు నిర్వర్తిస్తాను.